भ्रमरांब मल्लिकार्जुन स्वामी वार्लनु दर्शించుకున్నారు बीजेपी आंध्र राष्ट्र उपाध्यक्षुरालु శరణాల మాలతీరాణి శ్రీశైలం గ్రామంలోని మేకలబండ చెంచు కాలనీలోని కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన భారతదేశ మొట్టమొదటి మహిళా గిరిజన రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ద్రౌపది ముర్ము అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు ద్రౌపది ముర్ము ఎన్నికైన సందర్భంగా చెంచులలో ఆనందోత్సవాలు వెలివిరిసాయి ఈ సందర్భంగా శరణాల మాలతీరాణి ఆనందంలో వాళ్ళతో పాలు పంచుకొని వాళ్ళకు స్వీట్లు పంచి పెట్టారు బంగారు కిరీటాలు పెట్టుకొని తిరిగినారు మన దేశంలో ఇందాక మేడం చెప్పినట్టు ఎన్నో దాడులు జరిగి ఎంతో పకడ్బంది వ్యూహాలతో మన దేశాన్ని నాశనం చేయడానికి బ్రిటిష్ వాళ్ళు గాని ఇతర మతస్థులు గాని ఎంతో ఇబ్బంది పెట్టి తర్వాత కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 70 సంవత్సరాలు ఎన్నో పార్టీలు మన మీద పెత్తనం చెలాంజినాయి నాయకులు వచ్చారు ఇన్ని రోజుల్లో ఈ 70 సంవత్సరాల్లో ఈ రోజు మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాము ఒక చెంచు గిరిజన మహిళ గురించి మాట్లాడగలుగుతున్నాం అంటే ఈ 70 సంవత్సరాల్లో ఇటువంటి సందర్భాలు ఆ పార్టీ ఎన్ని చేశాయి ఎవ్వరు చేయలేదు ఎవ్వరు చేయలేదు ఏ అవార్డులు ఇచ్చినా సినిమా యాక్టర్లకు ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళకు డబ్బులు ఉన్నోళ్ళకు రాజవంశీకులకు వాళ్ళకే ఇచ్చారు కానీ మనకు బలహీన వర్గాల్లో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళని గుర్తించి ఒక ఆనిముత్యాలలాగా మొన్న వచ్చిన మనకిచ్చిన పద్మశ్రీ గాని పద్మభూషణ్ గాని వాళ్ళెవ్వరు కూడా ఆస్తిపరులు కాదమ్మా వాళ్ళు ఈ దేశం కోసం వ్యాపారం కోసం అన్ని రంగాల గురించి పోరాడి వాళ్ళ ప్రతిభ అందరికీ తెలుపుకొని వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు గుర్తింపు పొంది నరేంద్ర మోడీ గారి దయ వల్ల వీళ్ళు ఇది సాధించారు అని ఈ ప్రపంచ దేశాలకు చెప్పిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన ఇంతకుముందు వేరే దేశానికి పోతేనే పాస్పోర్ట్ రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు ఏ దేశంలో కాలు పెట్టినా ఒక రాజు ఒక విశ్వగురు వచ్చినట్టు సంతోషపడుతున్నారు ఇటువంటి ప్రధాని మాకెందుకు లేదని బాధపడుతున్నారు